అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకుల్లారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం, అసలు సౌభాగ్యం అంటే ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, అల్ మాలు వల్ బనూన జీనతుల్ హయాతిద్ దునియా. సంపద, ఎనలేని సంపద, సంతానం, ఆలు పిల్లలు, ఆస్తిపాస్తులు, ఇవే సౌభాగ్యానికి ఆనవాలుగా సగటు మనిషి భావిస్తూ ఉంటాడు. ఇవి కూడా సౌభాగ్యంలోని భాగాలే అయినప్పటికీ కేవలం ఇవి మాత్రమే సౌభాగ్యం కాదు. అసలు సౌభాగ్యం విశ్వాస భాగ్యం. మనిషి దగ్గర ఎంత సంపద ఉన్నా, ఎంతమంది సంతానం ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతలు కలిగి అతను జీవిస్తూ ఉన్నా, అతని వద్ద విశ్వాసమే గనక అల్లాహ్ ఎడల లేకపోతే, యావత్ ప్రపంచం అతని వద్ద ఉన్నప్పటికీ అది వృధా. వమా లహుమ్ ఫిల్ ఆఖిరత్ మిన్ ఖలాఖ్. అలాంటి వ్యక్తులకు పరలోకంలో ఎలాంటి అనేది భాగ్యం ఉండదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరికైతే విశ్వాస భాగ్యాన్ని ప్రసాదించాడు, దాన్ని మహా గొప్ప వరప్రసాదంగా తలచి అనునిత్యం తన ధన మాన ప్రాణాల కన్నా అధికంగా తన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లా తుష్రిక్ బిల్లాహ్ ఇన్ కుతిల్తా ఔ హుర్రిక్తా. నువ్వు అల్లాహతో పాటు అన్యుల్ని సహవర్తులుగా చేసి కొలవకు షిర్కి పాల్పడకు ఒకవేళ నిన్ను హత్య చేసేసిన, సజీవంగా నిన్ను తగులబెట్టినా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే సౌభాగ్యంలోని మరో అంశం, అదే ఆత్మశాంతి. మరి ఆత్మశాంతి మనిషికి ఎలా ప్రాప్తమవుతుంది అంటే, ఆ ఆత్మను మానవ శరీరంలో పొందుపరిచిన ఆ పరమాత్మైన అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క నామస్మరణతోనే అని ఖురాన్ చెబుతుంది. అలా బిదిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్. కనుక ఆత్మశాంతి కలిగిన వ్యక్తి అసలు అతనే సౌభాగ్యవంతుడు, అసలు అతనే అదృష్టవంతుడు. మూడవ యొక్క సౌభాగ్యానికి కూడిన విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, కల్మషం లేని హృదయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబీని 3 సార్లు ఆయన ఇతను స్వర్గవాసి అని చెప్పారు. కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించగా వెలుగులోకి వచ్చిన నిజం ఏమిటంటే, అతను అల్లాహ్ను విశ్వసించడంతో పాటు విధుల్ని నిర్వర్తించడంతో పాటు అతని అదృష్టంలో రాయబడిన నఫిల్ నమాజుల్ని అతను చదువుకోవడంతో పాటు ఎవ్వరి గురించి తన మనసులో ఎలాంటి కల్మషాన్ని అతను ఉంచుకోవడం లేదు అన్న యథార్థం తెలిసింది. అలాగే సౌభాగ్యానికి చెందిన మరొక విషయం ఏమిటంటే, సజ్జన సంతానం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మనిషి మరణానంతరం అతని కోసం పనికొచ్చే యొక్క విషయాల్లో సజ్జన సంతానం అతను తన కోసం దువా చేస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే సౌభాగ్యానికి చెందిన యొక్క విషయాల్లో మరొక విషయం, పుణ్యవతి అయిన భార్య. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అద్దున్యా మత వఖైరు మతాఇద్దున్యా అల్ మర్అతుస్ సాలిహ. ప్రపంచం ఓ ప్రయోజనకర సంపద. ప్రపంచ సంపదల్లోకెల్లా అత్యంత విలువైన సంపద, ఉత్తమమైన సంపద ఏదంటే సుగుణవతి అయిన స్త్రీ అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే సౌభాగ్యానికి చెందిన విషయాల్లో
మంచి స్నేహితులు కూడా ఉంటారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అభిమాన సోదరులారా, సౌభాగ్యానికి చెందిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఏవైతే ప్రస్తావనలకి వచ్చాయో అవి మన జీవితంలో ఉన్నాయా లేవా అన్న యొక్క ఈ ఆత్మ సమీక్ష మాత్రం మనం చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్ని విధాలుగా మనల్ని చల్లగా దీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.